జబర్దస్త్ జల్సా టైమ్. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అంటూ తన జ్ఞాపకాలు మనందరితో పంచుకొని హిలేరియస్ గా నవ్వడానికి వచ్చేస్తున్నారు ఫస్ట్ శశి అలాంగ్ విత్ ఫనీ శాంతి. సో లెట్స్ వెల్కమ్ దెం. ప్రకాష్ గారు, నాకు నిజంగా గుర్తుకొస్తున్నాయి సార్. ఏంటి స్టేజ్ మీద చెడగొస్తుంది చిట్లా? చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. జబర్దస్త్ లో జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ నుంచి ఇప్పటి వరకు నేను మా ఊరికి వెళ్ళలేదండి. ఏదో రోజున నేను ఒక మంచి యాక్టర్ అయిన తర్వాత అప్పుడు మా ఊరికి వెళ్దామని నేను అనుకున్నాను. ఇంకా అవ్వలేదా? మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? అప్పుడు కదా వెళ్ళాలి. ప్రకాష్ గారు, మీరు ఈ టైమింగ్ ఆపాలండి. ముందు మీ బస్ టైం అవుతుంది, వెళ్ళండి. ఓహో, మా ఊరికి వెళ్ళే టైం అయింది మేడం. ఎవరండి మీరు? ఆడియన్స్ అండి. ఇంకా మాట్లాడితే ఫ్యాన్స్. ఎవరికైనా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో ఫ్యాన్స్ ఉంటారు, కానీ నాకు మాత్రం డైరెక్ట్ గా ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఉన్నారా? ఓకే, నేను మా ఊరికి వచ్చేసాను. మేము కూడా అక్కడికే వస్తాం. పదండి. మా ఊరు పల్మనేర్, చిత్తూరు జిల్లా. ఇక్కడే చదువు పూర్తి చేసుకున్నాను, ఒక చిన్న ఉద్యోగం చేశాను, దాని తర్వాత ఇద్దరు లవ్ చేశాను, దాని తర్వాత వాళ్ళు కూడా వేరే వాళ్ళ నుంచి పెళ్లి చేశాను. ల్యాగ్ కూడా ఇక్కడే చేశాడు. సూపరా గారు, నేను శశి. ఈయన గురించి మీకు చెప్పాలండి. శశి, నీలో ఒక మంచి యాక్టర్ ఉన్నాడు, నువ్వు హైదరాబాద్ కి వెళ్ళి జబర్దస్త్ లో జాయిన్ అయ్యి టాప్ మోస్ట్ కమిడియన్ అవుతావు, ఆడియన్స్ అందరినీ అలరిస్తావు అని చెప్పింది ఈయనే మేడం. ఏమండి, ఆయనలో నటుడు ఉన్నాడని ఫస్ట్ గుర్తించింది మీరేనా? నేనే సార్. ఏంటి ఆడు జనాల్ని అలరిస్తాడా? అలరించడం కాదురా, అన్నం తినేకుండా చేస్తున్నాడు. ఒక్కసారి రే, నీలో నటుడు ఉన్నాడు అని చెప్పావనుకో, అంతా మళ్ళీ నా సంగతి. తీసుకెళ్ళా చెమ్ము ఉంటుందేమో, తీసుకెళ్ళటాక నువ్వు ఉండవు. ఇక్కడే నేను 10th class కంప్లీట్ చేశానండి. అండ్ సరిగ్గా ఈ స్టేజ్ మీదే ఫస్ట్ నేను మొట్టమొదటి నాటకం వేశాను. ఇక్కడ నుంచే ఏంటో నేను ఒక నటుడు అవుతానన్న కాన్ఫిడెన్స్ ఇక్కడ నుంచే వచ్చిందండి. ఈ స్టేజ్ మీదే. ఈ స్టేజ్ మీద నువ్వు మొదట నటించావా? ఎగ్జాక్ట్లీ. చూస్తారంటరా, వేసేయండి. ఆ స్టేజ్ ఏంటి అంత దారుణంగా చంపేశారు. ఇక్కడే నా నట ప్రస్థానం మొదలైంది. నీ నట ప్రస్థానం ఏమో గానీ అదే మమ్మల్ని మహాప్రస్థానానికి తీసుకెళ్లేటట్టు చేస్తుందిరా. ఆ స్టేజ్ మీద నటించాను అన్నావు కదా, అప్పుడు ఆ ఫస్ట్ నాటకాన్ని చూసిన ఆడియన్స్ రెస్పాన్స్ ఏంట్రా? నా మీద గుడ్లు టమాటాలు చల్లారు. చిచి, టమాటాలు చల్లారా? ఎవరాళ్ళు? ఇక్కడ ఉన్నానండి, వెనకాల ఉన్నారు. వీళ్ళేనా? వీళ్ళు వేసుకోలేదు. గుడ్లు చల్లింది వీరేనా? చూస్తారంటరా, వేసేయండి. వేసేయండి వాళ్ళని. ఒక గంట సేపు మీరు జబర్దస్త్ చెట్టు దగ్గరకు వచ్చి ధర్నా చేయాలండి. శుక్రవారం శుక్రవారం మాకు ఈ శశి అనే సోలదండాన్ని తప్పించాలి సార్. టాలెంట్ ఉన్న వాళ్ళకి సన్మానం చేయాలి, కానీ వీళ్ళకి సన్మానం చేశారంటండి. వాళ్ళకి టాలెంట్ ఉంది కదండి. వాళ్ళు ఏముందండి టాలెంట్? వీళ్ళు టాలెంట్ లేదని గుర్తించారు చూడండి, అదే ఆ టాలెంట్. శశి, ఇప్పుడు వచ్చావరా? జబర్దస్త్ లో పెద్ద ఆర్టిస్ట్ అయినా కాస్త ఊరికి రావడమే మర్చిపోయాను. యాడిపోయిన ఎన్నాళ్ళు? ఎవరండి మీరు? నా గురించి చెప్పలేదా? సికింద్రాబాద్ లో దిగగానే మల్లెమాల ఆఫీస్ ఎక్కడా అంటే నేను డబ్బులు ఇట్టి ఆచేకించుకొని వీరబొమ్మ చూపించి అది మల్లెమాల ఆఫీస్ అని చెప్పింది నేనే. వీడి ఇంత పెద్ద ఆర్టిస్ట్ అవడానికి కారణం నేనే. దిస్ క్రెడిట్ గ్రోస్ టు బాబు. అవునా? మరి చూస్తారేంట్రా, ఎవరి క్రెడిట్ మనం ఉంచుకోకూడదు. ఇచ్చేయండి. ఇట్లా కాదురా, వీడికి లోపలికి తీసుకెళ్దాం పదండి. వాళ్ళు నన్ను కొడతారు మీకు ముందే తెలుసా? తెలుసురా. మరి ఎందుకు చెప్పలేదురా? ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేయాలి కదరా. అమ్మో, ఒరే నువ్వు ఊరికి రావట్లేదు అన్న, ఈ జన్మలో ఊరికి రావకరా. అమ్మా, నువ్వేంటి అలా నడుస్తున్నావు? మేక దించారు రా, తీసుకోవటం మర్చిపోయినా. ఇంకా ఎవరైనా ఉన్నారా? మిగిలి ఉన్నారా? అయినా ఏంటి, నా నటకు ఫ్యాన్స్ ఉన్నారా? నాకు ఫ్యాన్స్ ఉండరా? నాకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. నేను ఒకవేళ టీవీలో కనిపించకపోతే కిరసన ఆయిల్ పోసుకుని తగలబెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కనిపిస్తే కూడా కిరసన ఆయిల్ పోసుకొని తగలబెట్టుకునే వాళ్ళు ఉన్నారు. చెప్పానా, డై హార్డ్ ఫ్యాన్. ఇది దండ పెట్టారు. రే, ఎవరి క్రెడిట్ మనం ఉంచుకోకూడదురా, ఆడికి కూడా ఇచ్చేయండి. ఆగండ్రా, వాడు నిజంగా వీడు ఫ్యాన్ అనుకుంటున్నారు మీరు? ఈ వెదవు స్కిట్లు చూసి వాడు అలా తయారయ్యాడు.
ఇంతకు మీరెవరండి? మీరు కూడా అసలేనా? వాళ్ళగానేనా? ఆ వేదవ కన్న తండ్రి నేనే. మీ నాన్నగారా? మా నాన్నగారు అన్నప్పుడు మొహం అంతా నవ్వుకో పెట్టాలి, కానీ అలా మొహం అలా పెట్టుకుంటారంటే. అయినా జబర్దస్త్ మానేసి జాబ్ చూసుకుంటూ ఇప్పటికే అపాయింట్మెంట్ లెటర్ ఆర్డర్ చూసుకోండి. జోలు పట్టుకుని తిరుగుతున్నా అండి. ఎన్నేమనాలి చిచ్చి? నాలోని నటుడిని అసలు గుర్తించనే లేదినా. జబర్దస్త్ మానేసి జాబ్ చూసుకోమని చెప్పింది మీరేనా? మీరు మామూలు కాదు సార్. రే చూస్తారేంట్రా సార్ కేసేయండి. మీరు కొద్ది గట్టిగా ప్రయత్నం చేస్తుంటే వీడు ఆ ఊరు వచ్చేవాడు కాదు, మేము ఈ ఊరు వచ్చేవాళ్ళం కాదు. ఏదో అలా జరిగిపోయింది, మరి ఏం చేస్తాం? కన్న తండ్రిని చూపించావు, జన్మస్థలాన్ని చూపించావు, ఇంకా నీకు యాక్టింగ్ అనేది అని చెప్పిన గురువును కూడా చూపిస్తే చూసి వెళ్ళిపోతాం. అంటే ఆ గురువు గారు ఊర్లో లేరండి, యాక్చువల్లీ బయట ఉన్నారు. వచ్చాడు వచ్చాడు. ఒరే శశి, ఎప్పుడు వచ్చావు ఆ ఊరికి? నీకు విద్య నేర్పించిన గురువు ఇతనే కాదు. అంత కరెక్ట్ గా చెప్పారు. నీలాగే వాడికి మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ కూడా కనపడకపోతే. నేను మీకు యాక్టింగ్ బాగా వచ్చా? చాలా బాగా వచ్చండి. నువ్వు వాడికి నేర్పిస్తున్నావు. ఏది నవరసాల గురించి కొద్ది చెప్పరా? నవరసాలు మీకు ఏం చేయమంటారు చెప్పండి. శృంగార రసం చేసి చూపించు. వద్దులే, హాస్యం చేసి చూపించు. అన్నలాగే తమ్ముడు తేడా? చూస్తారండి రా కొమ్మండి. పోరారి గురువు గారు. ఇంకోసారి గురువు గురువు అంటే వెళ్ళొస్తాం. మీరు హైదరాబాద్ వస్తున్నారుగా? నేను మాత్రం రానండి, ఊర్లోనే ఉండిపోతానండి. గుడ్ డెసిషన్. ఫ్యాన్స్ అండి, జబర్దస్త్ ఫ్యాన్స్. ఎంతైనా ఫ్యాన్స్ తో అసలు ఆడుకోకూడదండి. జానీ మాస్టర్ ఎలా అనిపించింది స్కిట్? అందరూ బాగా చేశారు, సూపర్. చాలా బాగుంది. రోజా గారు బాగా చేశారు, వెరైటీగా అనిపించింది. వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ ప్లేసెస్ చూపించినప్పుడు గుడ్.